అందరికీ నమస్తే అండి. సో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్ళిందనమాట. సో మాచర్ల అంటే ఆయన ఎమ్మెల్యే గారు పోలింగ్ డే రోజు పాల్వాయి గేట్ సమీపంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం పగలగొట్టారు కదా. ఆ ఈవీఎం పగలగొట్టినప్పుడు ఆ వీడియోలో కూడా మనం చూసాం, శేషగిరిరావు గారని తెలుగుదేశం పార్టీ ఏజెంటు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కొట్టారు నంబూరు శేషగిరిరావుని. సో ఈ వ్యవహారం బయటకు వచ్చే వరకు అతను ఎక్కడో దాక్కొని ఉన్నాడు, భయపడి చివరికి ఈ వ్యవహారం బయటకు రావడం, ప్రపంచం మొత్తం ఆ వీడియో చూడడం, ఆయన ఎమ్మెల్యే గారు కూడా వేరే చోట ఎక్కడికో వెళ్ళిపోవడం ఇదంతా అవడంతో ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఆయనకు థ్రెట్ ఉంది, ఎమ్మెల్యే గారి వర్గం నుంచి థ్రెట్ ఉంది. సో దాన్ని అతను కాపాడాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని కోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని అందులో కోరాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని వివరించాడు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని, ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై శేషగిరిరావు మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఆధారాలు ఉన్నా సరే ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారు, గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారు అని ఈ పిటిషన్లో ఆయన పేర్కొన్నాడు. ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని వివరించాడు. తీవ్ర ఘటనలైన బెయిల్ మంజూరు కలిగిస్తోందని, మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లలో ఉన్నాయన్నమాట. అయితే ఈ రెండు పిటిషన్ల మీద సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపడుతుంది. ఈరోజు శనివారం కదా, ఇప్పుడు ఈరోజు విచారణ అయితే అవ్వదు, సోమవారం విచారణకు చేపట్టే అవకాశం అయితే ఉంది. రెండు పిటిషన్లు, ఒకటి పిన్నెల్లి మీద దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉంది కాపాడాలి, రెండోదేమో హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, అది తీవ్రమైన నేరం, తీవ్రమైన అభియోగమైన నేరం, దానిలో బెయిల్ ఇవ్వకూడదు, అంటే ఒక రకంగా బెయిల్ రద్దు చేయమని. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మూవ్ చేశారో లేదంటే ఈయనకైనా పుట్టిందో కానీ మొత్తానికి శేషగిరిరావుగా అయితే ధైర్యం చేసినట్టే లెక్క. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టు 4 కేసుల్లో వెసులుబాటు కల్పించింది. ఒకటి ఈవీఎం ధ్వంసం కేసు, ఆ కేసులో 6వ తేదీ వరకు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవద్దని చెప్పింది. రెండోదేమో ఈ సిఐ గారిని కొట్టారని ఏదో కారంపూడిలో గొడవ జరిగింది కదా, అది 307 కేసు ఏదో ఒకటి ఉంది. అట్లా ఒక మొత్తం 4 కేసుల్లో హైకోర్టు అతనికి 6వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. 4వ తేదీన రిజల్ట్స్ కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్కి అతను వెళ్ళాలి, అతను ఒక అభ్యర్థి కాబట్టి కౌంటింగ్కి అతను వెళ్ళాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కాబట్టి అతనికి బెయిల్ ఇస్తూనే కొన్ని సీరియస్ షరతులు విధించింది. నర్సరావుపేటలోనే ఉండాలి, ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి, మాచర్లో ఏ చిన్న గొడవ జరిగినా బాధ్యత వహించాల్సి వస్తుంది, ఏమాత్రం రూల్స్ క్రాస్ చేసినా పోలీసులు వచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు, ఇవన్నీ సీరియస్ రూల్స్ కూడా విధించింది. సో ఇవన్నీ ఉన్నా సరే ఈ శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వెనక ఖచ్చితంగా పార్టీ ప్రోద్బలం, పార్టీ లీగల్ సెల్ సపోర్ట్ అది ఉంటుంటుంది. బహుశా పార్టీ లీగల్ సెల్ వల్ల ఎవరో ఇతని పేరు మీద పిటిషన్ వేసి ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మేబీ రిజల్ట్ వచ్చేలోగా అంటే కౌంటింగ్ వచ్చేలోగా, కౌంటింగ్ రోజు వరకు రోజులోగా ఇది ఏది తేలే వ్యవహారం అయితే కాదు. సుప్రీంకోర్టు ఇమీడియట్గా విచారణ చేపట్టేసి ఇమీడియట్గా తీర్పు అయితే ఇచ్చేది. నేను అనుకోవడం 6వ తేదీని హైకోర్టు ఇస్తుంది కదా, 6వ తేదీ వరకు ఆగండి చూడండి, ఈరోజు 3వ తేదీన విచారణకు చేపడుతుంది, వీళ్ళు అఫిడవిట్లు వేయాలి, వీళ్ళు అఫిడవిట్లు వేయడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది. సో అప్పటికి 6వ తేదీ వచ్చేద్దిగా, హైకోర్టు ఇచ్చిన గడువు వచ్చేస్తుందిగా, అప్పుడు సుప్రీంకోర్టు ఏ డెసిషన్ చెప్తుంది, హైకోర్టులో ఉంది కదా పరిశీలన ఉంది కదా, ఇలా అక్కడ తేల్చుకోండి అని చెప్తుంది. సో అంటే ఇక్కడ పిన్నెల్లి గారి మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అని మనం చెప్పుకోవచ్చు తప్ప అంతకుమించి ఆయనకేదో సీరియస్గా సుప్రీంకోర్టు ఏదో రివర్స్ ఆర్డర్ ఇస్తుంది, లేదా అతను బెయిల్ రద్దు చేసేస్తుంది, లేదా ఈ అతనికి వ్యతిరేకంగా ఉండదని అయితే మాత్రం మనం ఊహించడం అనవసరం. జస్ట్ ఇక్కడ ఈ మ్యాటర్ కాదు, చాలా మ్యాటర్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంతెందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఇదే శేషగిరిరావు అండ్ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కోర్టుకు వెళ్లాల్సిన పనే ఉండదు, వీళ్ళే వాళ్ళు చేయాల్సిన పని చేసుకుంటారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే, పైగా మాచర్ల నియోజకవర్గం నుంచి వీళ్ళిద్దరూ ఫేమస్ అయ్యారు, మాణిక్యాలరావు అండ్ శేషగిరిరావు వీళ్ళిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు. ఒక ఆయనేమో ఈవీఎం ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుకున్నాడు, ఇంకొక ఆయనేమో పోలింగ్ ఏజెంట్గా ధైర్యంగా నిలబడి కుటుంబ సభ్యులు రిస్క్లో ఉన్నా సరే తన పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు చేశాడు. ఇలా వీళ్ళిద్దరూ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి స్థాయిలోకి వెళ్ళిపోయింది వీళ్ళ పేర్లు.
సో రేపు పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, వీళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒకవేళ టీడీపీ రాలేదనుకోండి, వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, కోర్టులు కూడా ఏమీ చేయలేవు వీళ్ళని. కోర్టులు కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా సరే వాళ్ళు ఏదో ఒక కారణంతో వీళ్ళని ఇబ్బంది పెడతారు. సో అందుకే పొలిటికల్ రిలేటెడ్ రిజల్ట్స్కి సంబంధించే ఇతని భవిష్యత్తు ఉంటుంది, ఈ పిటిషన్ భవిష్యత్తు ఉంటుంది. రిజల్ట్స్ రోజు వచ్చే అంటే ఫలితం వచ్చే ఫలితాన్ని బట్టే దీని పర్యవసానాలు ఉంటాయి, దీని రిజల్ట్స్ ఉంటాయి తప్ప ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు ఏదో వ్యతిరేక తీర్పు ఇచ్చేస్తుందని అయితే మాత్రం ఆశించడం అనవసరం.